I'm sorry for the last few weeks, I could not communicate with you due to very busy schedule and a lot of travel. It's extremely important in times like this, we all must come together. Today, I thank the Honorable High Court of Andhra Pradesh Chief Justice and Associate Justice, for accepting my power of attorney given to Jyoti to file pill against the sale of steel plant. Since January 16th, I got this information. I'm disappointed. When January 27th, the Union Cabinet of India passed a resolution to privatize and sell our Vishakhapatnam steel plant. ఐఎమ్ ఫైటింగ్ వీ మస్ట్ ఆల్ ఫైట్ టుగెదర్ కీపింగ్ అవర్ డిఫరెన్స్ ఎస్ ఐట్ సహోదరి సహోదరులారా గత రెండు మూడు వారాలు మీతో నేను మాట్లాడలేకపోయినందుకు చాలా విచారిస్తున్నాను అయినప్పటికీ మరలా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గోస్వామి గారు జస్టిస్ ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు మన పిల్ని స్టీల్ ప్లాంట్ అమ్మకూడదు నోటీసులు పంపించాలి స్టే తీసుకురావాలన్న దాన్ని మరల యాక్సెప్ట్ చేశారు ఎందుకంటే గత నెల నా పవర్ ఆఫ్ అటర్ని చెల్లదని దాన్ని రి మరల విత్డ్రా చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు దేవుడు తప్ప కోర్టులు తప్ప మన ప్రార్థనలు తప్ప ఇంకా ఈ స్టీల్ ప్లాంట్ని అమ్మకుంటే ఎవరూ ఆపలేరు అయిపోయింది ఎంతో కాలం నుంచి సీక్రెండ్ ఎందుకంటే మన స్టీల్ ప్లాంటు మూడు నాలుగు లక్షల కోట్ల ఆస్తి అంతేకాకుండా ఆరు కోట్ల ఆంధ్రులకు పన్నెండు కోట్ల తెలుగు ప్రజలకు ఒక ప్రైడ్ ఒక సెంటిమెంట్తో కూడింది మనకు చరిత్ర తెలుసు ముప్పై రెండు మంది ఎలాగ ప్రాణాలు బలి బలిపెట్టారో నేను విశాఖపట్నంలో పుట్టాను చిట్టివలసలో చదువుకున్నాను నర్సీపట్లో చదువుకున్నాను అనకాపల్లి ఏఎంఎల్ కాలేజీలో చదువుకున్నాను లక్షల మందికి మన విశాఖపట్నంలో విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నవారికి నా కొరిది నేను సాయం చేశాను ఇప్పుడు లక్షల మంది దాదాపు ఐదు లక్షల మంది ఎఫెక్ట్ అవుతున్నారు ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకం ద్వారా వేల మందికి ఉద్యోగాలు నష్టం కల్పిస్తున్నారు ఎవరో ఎక్కడి నుండో వచ్చి ఈ ప్రాపర్టీలు తీసుకొని ఇల్లులు కట్టి కంపెనీలు పెట్టి అమ్మేసి మనకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు సరికదా అమరావతి రైతులకు న్యాయం చేయలేదు సరికదా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అందరూ సరికదా ఇంకా ఈ అరుగుతున్నాను కాలం మనం సహిస్తాం ప్రార్థిద్దాం పోరాడదాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సహోదరి సహోదరులారని నా ప్రియమిత్రులారా నేను మీతో ఉన్నాను మీరు నాతో ఉన్నారు దేవుడు మనతో ఉన్నాడు మీడియా మిత్రులు దీన్ని ఇంకా సపోర్ట్ చేసి ఏ విధమైన ఎట్టి పరిస్థితులైనా మనందరం కలిసి పోరాడదాం దేవునికి ప్రార్థిద్దాం ఈ అన్యాయాన్ని అవినీతిని అరికడదాం కుల మత ప్రాంతీయ జాతి భేదాలు లేకుండా అందరినీ Support Chairman Arudha. I'm requesting the Honorable High Court of Andhra Pradesh Chief Justice Mr. Goswami and Associate Justice or Senior Justice or Acting Chief Justice, former, I believe, Mr. Praveen Kumar. Please send the notices. I am traveling to promote peace. If you need me to come, I will personally come next week. But don't let the steel plant be privatized. Hold it.

So I'm assuring the honourable high court I will support act, no conditions to the central government or state government raise funds within this year if there is any loss. Let the central government not use any excuses. ఏదో సాకులు చెప్పి ఇది ప్రైవేటైజేషన్ చేసి లక్షల కోట్లు దోచుకుందామన్న ప్రయత్నిస్తున్న వారిని మనం ఎలా చేయము నేను సెంట్రల్ గవర్నమెంట్తో టచ్లో ఉన్నాను డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడుతున్నాను లాస్ట్ మంత్ కోర్టులో ఫైల్ చేసాం మరల ఈ మంత్ కోర్టులో ఫైల్ చేసాం ఎంత దూరమైనా వెళ్తాం కానీ దీన్ని విడిచిపెట్టాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్